నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను స్టఫ్డ్ మసాలా కాకరకాయ వేపుడు చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది ముందుగా ఒక అరకీలో కాకరకాయలు తీసుకుని వాటిని చివరి ఇటు చివర కట్ చేయండి తర్వాత మధ్యలో ఘాట్లుగా పెట్టండి చీల్చినట్టు విత్తనాలు ఉంటే తీసేయండి తర్వాత ఇలా అన్నిటినీ నిలువుగా చీల్చుకుని విత్తనాలు తీసేసి ఉంచండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దానిలో ఈ కాకరకాయలు వేసి పెరుగు ఒక రెండు గరిటెలు వేయండి పుల్ల పెరుగు వేస్తే బాగుంటుంది ఒకవేళ తీపి పెరుగు ఉంటే అది కూడా వేయచ్చు కానీ పుల్ల పెరుగు అయితేనే చేరు తీసేస్తుంది అనమాట దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేయండి తర్వాత దీనిలో ఒక మొక్కలకు సగం మునిగే వరకు నీళ్ళు పోయండి నీళ్లు పోసిన తర్వాత ఇవి పెరుగు అవన్నీ మొక్కలకి కలిపాలి బాగా కలిపి పెట్టాలి తర్వాత ఒక స్టీమ్ వచ్చేటట్టు ఉడికించండి అండి ఒకటే స్టీమ్ జస్ట్ రాకముందు తీసినా పర్లేదు మరి మెత్తబడకూడదు అనమాట ముక్కలు తీసిన తర్వాత ఈ కుక్కర్లోంచి నీళ్లు వంపేసి ఇది కాకరకాయలు ఇవ్వ జాలి ఉన్న దానిలో వేసుకుంటే నీరు గాడిలో ఉన్న వైపు అటువైపు పెట్టుకోండి ఇప్పుడు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రేడైంది వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోండి పెద్ద ఉల్లిపాయ ఒక పావు కిలో అంటే అరకిలో కాకరకాయకి ఒక పావు కిలో ఉల్లిపాయ అండి సుమారుగా ఒక పెద్ద ఉల్లిపాయ అన్నట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలండి ఇప్పుడు మిక్సీలో మసాలా వేసుకున్నాం కదా ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న గిన్నెతో శనగపిండి తీసుకుని పక్కన పెట్టాలండి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టండి బాండీ పెట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగా వేగాక కొంచెం తాలింపు దినుసులు వేసుకోండి అండి ఆవాలు శనగపప్పు మినకపప్పు కరివేపాకు పసుపు వేసుకోండి ఈ తాలింపు అనేది అన్ని దినుసులు వేయాలని ఏం లేదండి మన ఇష్టం అన్నమాట ఎందుకంటే స్టఫ్ కదా ఇదే స్టఫ్ కాపరకాయ కాబట్టి ఇవన్నీ అక్కర్లేదు కొంచెం ఉల్లిపాయలు వేసి ముందు మనం తరి ఉంచుకుని ఉల్లిపాయలు వేసి వేయించండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ వేయించాలండి వేయించిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా దీనిలో వేయాలి అలాగే శనగపిండి ఉంది కదా పచ్చి శనగపిండి కొంచెం చిన్న గిన్నెతో ఉంది కదా అది కూడా వేయాలి దీనిలో తగినంత ఉప్పు తర్వాత రుచికి సరిపడినంత కారం మీ ఇష్టం అండి కారము ఉప్పు మటుకు మీకు రుచి తగినంత వేసుకోండి మూడు దీన్ని రెండు నిమిషాలు బాగా వేగనిచ్చి ఈ చీల్చి ఈ ఉడికిన కాకరకాయలు ఈ స్టఫ్ని కూరండి ఒకవేళ కాకరకాయలో నీరు కనుక ఉంటే పిండి పిండి వేసి అప్పుడు కూరండి ఇవి కూరిన తర్వాత ఇలా గట్టిగా నొక్కండి అనమాట అవి విడిపోకుండా ఉంటాయి ఇలా అన్ని కాకరకాయల్లో కూడా స్టఫ్ని పెట్టి బాగా కూరండి మొత్తము బాగానే ఉంది కదండి మసాలా ఎక్కువగానే నిండుగా కోరి గట్టిగా వత్తండి వత్తడం వలన మనకి దారాలు ఏం కట్టక్కర్లేదండి విడిపోవు అనమాట ఇలా అన్నిటిలో కూరిన తర్వాత మిగిలిన కొంత మసాలా మిగులుతుంది కదా దాన్ని విడిగా తీసి పెట్టుకోండి ఉంచుకోండి ఉంచుకొని అదే బాండీలో రెండు టీ స్పూన్ల నూనె వేసుకోండి నూనె నేను తక్కువగానే వేస్తున్నాను హెల్త్కి మంచిది కదా ఎక్కువ తినటం మంచిది కాదు కాబట్టి మామూలుగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా ఈ బాండీలో నూనెలో నూనె కాగాక పేర్చండి ఒక్కొక్కటి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా పెట్టండి ఒకదాని మీద ఒకటి వద్దు ఒక నిమిషం తర్వాత ఒక్కొక్కటి అలా జాగ్రత్తగా తిప్పుతూ ఉండండి అలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఆల్రెడీ కాకరకాయలు ఉడికాయి కదండి తొందరగానే వేగిపోతాయి అంతా మొత్తం బాగా వేగాక ఇందాక మనం తీసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి స్టఫ్డ్ స్టఫ్ చేయడానికి మిగిలిన పొడి అది ఈ కాకరకాయ మీద చల్లుకోండి అన్నంలో బాగా కలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇంతేనండి చేదు లేకుండా స్టఫ్డ్ స్పైసీ కాకరకాయ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు అన్నమాట ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్